హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ శివక్రిష్. ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన క్రియేటర్, యు మే కాల్ హిమ్ గాడ్ ఆర్ యు మే కాల్ హిమ్ క్రియేటర్ ఆర్ వాట్ ఎవర్ ది నేమ్ యూ విష్ టు, ఐ కాల్ హిమ్ ద క్రియేటర్. హీ హాస్ క్రియేటెడ్ హ్యూమన్స్, యానిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ ఈచ్ లివింగ్ థింగ్ దట్ బ్రీత్స్. ఊపిరి పీల్చుకునేది ఏదైనా ఆ క్రియేటర్ క్రియేట్ చేసింది. దేర్ ఆర్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ స్పీషీస్ ఆన్ దిస్ ఎర్త్. కానీ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రియేషన్ అని చెప్తారు. బికాస్ మనకి సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. వీ కెన్ ప్రాబ్లమ్ సాల్వ్, వీ కెన్ థింక్ బియాండ్ ఇమాజినేషన్. కానీ యానిమల్స్లో చూస్తే అది లేదంటారు సిక్స్త్ సెన్స్. యానిమల్స్ బతికేది ఒక 10 to 15 ఇయర్స్ మాత్రమే మ్యాక్సిమం. కొన్ని డిపెండ్స్ ఆన్ ద యానిమల్, కొన్ని చాలా ఇయర్స్ కూడా బతకచ్చు బేస్డ్ ఆన్ ఇట్స్ లైఫ్ స్పాన్. ద పాయింట్ ఈస్ అవి పుట్టుతాయి, పెరుగుతాయి, వేటకు వెళ్తాయి, ఫుడ్ తెచ్చుకొని తింటాయి, హ్యాపీగా ఉంటాయి, పిల్లలు పెడతాయి, మళ్ళీ చనిపోతాయి. అండ్ అది దానికి కష్టాలు ఉంటాయా అంటే నాకు తెలియదు, ఐ డోంట్ నో దట్ థియరీ. బట్ దే వుడ్ ఎక్స్పీరియన్స్ సమ్ పెయిన్ డ్యూ టు ఇంజరీస్ ఆర్ సంథింగ్, కానీ ఎప్పుడు చూపించుకోవు. మన హ్యూమన్ బీయింగ్స్కి మాత్రము ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మనం తట్టుకోలేము. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ సో మెనీ కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అసలు లెక్క పెట్టలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్కి. కులాల వల్ల, మతాల వల్ల, ప్రేమల వల్ల, పెళ్ళిళ్ళ వల్ల, ఆస్తుల వల్ల, కోపం వల్ల, లేకపోతే ద్వేషం వల్ల, ఇంకా ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. కానీ యానిమల్స్ ఆ ఉండే కొన్ని రోజులు వెళ్ళినా హ్యాపీగా బతికి పిల్లలు కనేసి చనిపోతాయి. బట్ హ్యూమన్ బీయింగ్స్కి ప్రతిదీ ఒక క్యాలిక్యులేషను, ప్రతిదీ, ఐ మీన్ దెర్ ఆర్ సో మెనీ బ్యారియర్స్ టు లివ్ ఎ హ్యాపీ లైఫ్. మనం కూడా ఎందుకు అట్లా బతకలేము, ఎందుకు హ్యాపీగా ఉండలేము, మనకి మనమే ఎందుకు ఇన్ని దూరాలు క్రియేట్ చేసుకున్నాము. దట్ ఈస్ సచ్ థాట్ విచ్ ఇస్ అకర్డ్ ఇన్ మై మైండ్ టుడే. అండ్ మీరేమనుకుంటారో చెప్పండి కమెంట్స్లో. థ్యాంక్ యూ.